నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలు ఎవరూ ఊహించినటువంటి మలుపులు తిరగటం ఖాయంగా కనిపిస్తోంది. రోజు రోజుకు కొత్త కొత్త పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వైసీపీకి మొదటి నుంచి ఎవరూ బద్దలు కొట్టలేనంత కంచుకోటగా మారినటువంటి కడప జిల్లాలో ఈసారి వారసత్వ పోరు కారణంగా వైఎస్ కుటుంబం రెండు వర్గాలుగా మారి ఎన్నికల్లోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. వివేకా హత్య ఘటన తర్వాత వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయింది. ఇప్పుడు అవినాష్ రెడ్డికి మళ్ళీ జగన్ టికెట్ ఇవ్వడంతో మరింతగా సమస్యలు తెచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. అవినాష్ రెడ్డి పైన పోటీకి షర్మిలారెడ్డి రెడీ అయ్యారు. శుక్రవారం నుంచి ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. షర్మిలకు మద్దతుగా వివేకా కుమార్తె భార్య కూడా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. సో ఇక కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలోకి సై అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డి పైన వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నందుకు ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఉంటే బాగుండే అనే అభిప్రాయాన్ని ప్రధానంగా ఇలా వైఎస్ఆర్సీపీలోనే పలువురు నాయకుల్లో ప్రధానంగా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. అయినా జగన్ మాత్రం తమ్ముడు అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. మరోవైపు ఇవ్వకుండా ఉంటే ఎలాగైనా తన వాదనను తెరమీద తెచ్చేవాళ్ళు. మరోవైపు అవినాష్ రెడ్డి విషయంలో కడప నియోజకవర్గంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా ఏవి కూడా బయటికి రానటువంటి పరిస్థితి. సో ఇక వైఎస్ కుటుంబం గతంలో లాగా ఏకతాటిపైకి లేనటువంటి నేపథ్యం, వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబం పైన మెజారిటీ సభ్యులు వ్యతిరేకంగా ఉన్నారని కూడా కొంత టాక్ అయితే ఉంది. అయితే ఎన్నికల్లో కుటుంబమే ఓట్లు వేయదు, కానీ ప్రజలు కూడా అవినాష్ రెడ్డి విషయంలో అసంతృప్తిగా ఉన్నారనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అది వైసీపీకి ఇబ్బందికరం అవుతుంది. అయినా కూడా అవినాష్ రెడ్డి విషయంలో జగన్ మొదటి నుంచి పూర్తి సపోర్ట్గానే నిలుస్తూ ఉన్నారు. ఆయన పైన ఈగ కూడా వాళ్ళని ఇవ్వడం లేదు. అయితే వైఎస్ సునీత్తో పాటు అందరూ అవినాష్ రెడ్డి పైన ఇవాళ వేలెత్తి చూపిస్తున్నా ఆయనకేం సంబంధం లేదని, ఆయన పైన నిందలు వేస్తున్న వారే హత్య చేయించి ఉండవచ్చు అనేది కూడా ఇవాళ ఎదురుదాడి చేస్తున్నారు ఆ రకంగా. సో ఇక ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కడప పార్లమెంట్ స్థానంలో అనాదిగా వైఎస్ కుటుంబమే కొంత ఆధిపత్యం చెలాయిస్తోంది. కడప పార్లమెంట్ స్థానం నుంచి షర్మిల అన్నగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో ఒకసారి గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. తర్వాత కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి కొత్త పార్టీ పెట్టుకుని అసెంబ్లీకి పులివెందుల నుంచి పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి. సో ఇక పులివెందుల్లో కానీ కడప పార్లమెంట్లో కానీ అసలు కడప జిల్లా నుంచి మొత్తంగా కూడా వైఎస్ కుటుంబానికి మంచి పట్టు ఉందని చెప్పాలి. ఇప్పుడు అభిమానం జగన్ వైపు ఉంటుందా షర్మిల వైపు ఉంటుందా అన్నది ప్రధాన చర్చ. సో ఇక ఈ ఎన్నికల్లో ఆ అంశాలు తెటతెల్లమైపోతాయి. మరోవైపు ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిత్యం ప్రజల మధ్యనే షర్మిల ఉంటూ వస్తున్నారు. కడపలో తన వైపు వచ్చే బలాన్ని బలగాన్ని దాదాపు రెడీ చేసుకున్నారు షర్మిల. అధికారంలో ఉన్నందున జగన్ వైపు ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ అంతర్గతంగా షర్మిలకే మద్దతు బాగా ఉందంటున్నారు కొంతమంది అంచనా వేస్తున్నటువంటి విశ్లేషకులు. సో ఇక కడప పార్లమెంట్ను కాంగ్రెస్ పార్టీ చేజింకించుకోగలిగితే అవినాష్ రెడ్డితో పాటు జగన్ కూడా చెక్ పెట్టచ్చనే ఒక అంచనా వ్యూహం కొంత ఆ ఆలోచనలో ఇవాళ షర్మిల ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక కడపలో అవినాష్ రెడ్డి మీద పోటీ చేస్తే ఖచ్చితంగా ఎన్నికల అంశంగా వైఎస్ వివేక హత్య కేసు మారుతుంది. ఇప్పటికే షర్మిల తాను సునీతకు అండగా ఉంటానని ప్రకటించారు. ఆమె కోసం చివరి వరకు నిలబడతానంటూ కూడా వర్ధంతి సభలో ఎమోషనల్గా హామీ ఇచ్చారు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ క్రమంలో వారి తరఫున షర్మిలనే నిలబడినట్లు అవుతుంది. వారు కూడా ఆ దిశగానే ప్రచారం చేస్తారు. సో ఇక ఈ క్రమంలో హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డిన లేకుంటే తండ్రి కోల్పోయి న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత కోసమా బరిలో నిలబడినటువంటి షర్మిల అన్న ప్రశ్న ప్రధానంగా ఇవాళ వస్తుంది. సో ఇక ఈ అంశం ఒక కడపలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవుతోంది. కడపలో గెలిస్తే ఆమెనే ప్రజలు వైఎస్ వారసురాలుగా ఖచ్చితంగా గుర్తించే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు 2019 ఎన్నికల సమయంలో కీలక అంశంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో హత్య జరిగింది. అప్పటికే చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్లను కూడా ఈసీ బదిలీ చేసింది. అయితే కడప ఎస్పీని కూడా మార్చేశారు. తర్వాత వైఎస్ జగన్ కోర్టుకు వెళ్ళి ఆ అంశంపై ఎవరు మాట్లాడకుండా కొంత గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఆ అంశాన్ని ఎవరూ ఆపలేరు. కడపలోనే కాదు రాష్ట్రం మొత్తం అదే హాట్ టాపిక్గా ఇవాళ అయినా ఆశ్చర్యపోసినటువంటి పని లేదు. రాబోయే రోజుల్లో వివేక హత్యపైనే ఊరు వాడా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇవాళ కడపలో వైఎస్ కుటుంబంలోని చీలిక వచ్చి అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిలాగా కనిపిస్తోంది. మరి ఇవాళ ప్రజలు కడప ప్రజల తీర్పు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అక్కడ ఎవరికి తీర్పు ఇస్తే వాళ్లే వైఎస్ వారసురాలుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చలామణి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఫర్ మోర్ నోటిస్ ప్లీజ్ వాచ్ హాష్టాగ్.